తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా రా యశస్వి. యశస్వి ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా రచన పింగళివారే, సంగీతం మరొక మహానుభావుడు పిండియాల నాగేశ్వరరావు గారు, మరొక మహానుభావుడు పాడారు ఘనశాల మాస్టారు జగదేక వీరుని కథ నుంచి శివశంకరి శివానందలహరి. ఆ
ni da ma pa ma pa ni da pa da pa pa sa ri da da pa da pa sa ri da pa da pa sa ri da ma 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 pa 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 da 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 ni 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 sa 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 ri ga ri sa ri da ri pa ఫెంటాస్టిక్లీ వెరీ ఫెంటాస్టిక్లీ డన్. నువ్వు హిందుస్థానీ నేర్చుకుంటున్నావా కర్ణాటకం నేర్చుకుంటున్నావా? కర్ణాటకలో డిప్లొమా చేశాను సార్, హిందుస్థానీ ప్రస్తుతం నేర్చుకుంటున్నా. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు? ఒక 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నా. ఎవరి దగ్గర? శ్రీధర్ గారని. మీ గురువు గారు ధన్యులు. ఎందుకు తెలుసా? అకారం అని పాడుతావు అనుకో, నువ్వు ఇక్కడి నుంచి పాడుతున్నావు, అది హిందుస్థానీ స్టైల్ ఆఫ్ సింగింగ్ అది. యాక్చువల్లీ నీ 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 ముఖ్యంగా ఆలాపలు గమకాలు మాత్రం కడుపు నిండుగా ఉన్నాయి. అది ఎంత అందంగా ఉంటుందో స్థాయికి వెళ్ళినప్పుడు కానీ, ఆ స్థాయి చేరడానికి కానీ ఏమాత్రం కూడా శ్రమపడినట్టు కనిపించకుండా. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను, ఏనాడు ఘంటసాల గారు ఈ పాటను వేదిక మీద పాడలేదు. హీ నెవర్ ఎవర్ సాంగ్ దిస్ సాంగ్ ఆన్ ది స్టేజ్. నేనే అడిగాను ఆయన ఒకసారి, ఈ పాట మీరు చాలాసార్లు కచేరీలో పాడుంటారు కదంటే ఒక్కసారి కూడా పాడలేదు నాయన అన్న. ఏమంటే, ఇది చాలా కష్టతరమైన పాట, మనం ఏదన్నా చిన్న తప్పు చేసినా కూడా ఆ పాట అంత చిరంతనంగా పచ్చిగా వాళ్ళ గుండెల్లో ఉండిపోయింది, మనసులో ఉండిపోయింది. మనం ఏదన్నా తక్కువ చేస్తే వాళ్ళకి నచ్చదు కాబట్టి నేను ఎప్పుడు దాన్ని అటెంప్ట్ చేయలేదు అన్నారు ఆయన. కానీ ఈ పిల్లలు ఎంత బాగా పాడేస్తున్నారు ఈ పాట. యు మేడ్ మై డే. Thank you, sir. Thank you very much. Thank you, sir. Well done, man.